హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ టుడే రెసిపీ నేను ఇన్స్టెంట్ లడ్డు చూపిస్తున్నానండి చాలా టేస్టీ అండ్ హెల్తీ ఈవినింగ్ టైం స్నాక్లో పిల్లలకు మనం ఈ విధంగా చేసి ఇవ్వచ్చు అనమాట అదేనండి అటుకులు మరియు డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు అటుకులు యాడ్ చేస్తున్నానండి నేను పెద్ద సైజ్ అటుకులు తీసుకున్నాను మీ దగ్గర చిన్న సైజు ఉన్నా పర్వాలేదు అవైనా వాటితో అయినా మనం చేసుకోవచ్చు ఇవి జస్ట్ ఫ్రై అయితే చావాలనమాట అలాగే ఇందులో నేను కొన్ని కాజు బాదం కూడా యాడ్ చేస్తున్నాను మనకి అటుకుల తాలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఫ్రై చేసుకుంటే చాలు అలాగే ఇందులో నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా తీసుకోవచ్చు నేను చిన్న కప్పుతో తీసుకున్నాను జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా హెల్దీ కూడా మనం ఈవినింగ్ టైం స్నాక్లా కూడా తీసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఇవి ఫ్రై అయిపోయి చూసారు కదా నేను ఇవి వీటిని పక్కన పెట్టేస్తున్నాను జస్ట్ చెల్లారాలన్నమాట ఇది చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సర్ అంతా ఇందులో వేసేసుకొని మనము ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇందులో రెండు ఇలాచీలు కూడా యాడ్ చేస్తున్నానండి జస్ట్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు మనం ఫైన్ పౌడర్ చేసుకోవడం నేను చూసారు కదా మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టానండి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇలాగా జస్ట్ కరిగించుకున్నాను అనమాట నలకలేమన్నా ఉంటాయి కాబట్టి వాటర్ వేసి ఇది ఇందులో వేసేస్తున్నాను నేను ఈ పౌడర్ అంతాను వేసి మనము ఆ బెల్లం వాటర్లో ఇదంతా మిక్స్ అవ్వాలి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఈ లడ్డు అలాగే ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒక మూడు టీ స్పూన్లు వెయ్యి ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చూసారు కదా మనకి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇది మనము ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాలి ఇప్పుడు ఇందులో వేయించినటువంటి కాజు బాదం యాడ్ చేస్తున్నానండి నేతలు వేయించినవి ఇప్పుడు మనం వీటిని అన్నింటినీ లడ్డుల్లో చుట్టుకోవడమే జస్ట్ చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డుల్లో చుట్టేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి వాచ్ చేసి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్